సో ఈరోజు ఏంటంటే మనం టీమ్ బిల్డింగ్ అనే టాపిక్ తీసుకున్నాము. అసలు టీమ్ బిల్డింగ్ అంటే ఏంటి అనేది స్టార్ట్ చేసే ముందు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ అనేది ఫస్ట్ వినండి, వినిన్నాక మీకు టీమ్ బిల్డింగ్ ఏంటనేది ఒక ఓవరాల్ పై వ్యూ వస్తుంది. తర్వాత టాపిక్ అనేది నేను పీపీటీ షేర్ చేసి స్టార్ట్ చేస్తాను. ఐ మే క్లియర్? సో ఓకే, మీ అందరికీ తెలిసిన ఒక స్టోరీ ఉంటుంది. ఒక రాజు, వాడికి 4 సన్స్ ఉంటారు కదా, ఆ స్టోరీ మీకు ఐడియా ఉండుంటది. ఒక రాజుకి 4 పిల్లలు ఉన్నారు. ఓకే, 4 ఆర్ బాయ్స్. ఆ 4 ఏంటంటే బయటికి వెళ్ళి ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఫైట్ చేస్తూ ఉండేవారు. సో ఒకసారి సడన్ గా ఏమైందంటే, వాళ్ళ ఫాదర్ అంటే కింగ్ కి ఐడియా వచ్చింది, ఏంటి వీళ్ళు 4 ఎలాగైనా మనం కలుపుదాం, ఓకే ఎలాగైనా కలిపి ఉంచుదాము అనేసి ఐడియా వచ్చింది. సో ఏం చేశారంటే అందరికి పిలిచారు, రాజు అందరినీ పిలిచి ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క కర్ర ఇచ్చారు. మీకు ఐడియా ఉంది కదా స్టిక్ స్టోరీ. అందరికి ఒక్కొక్కటి స్టిక్ ఇచ్చి జస్ట్ బ్రేక్ దెమ్ అన్నారు. ఇర్పమంటే ఈజీగా ఇర్పేశారు, ఒక స్టిక్ కాబట్టి దే బ్రోక్ ఇట్ ఈజీలీ. ఇప్పుడు అదే అందరికి 4 స్టిక్ ఇచ్చారు, 4 సన్స్ కదా, అందరికి 4 స్టిక్స్ కలిపి ఇచ్చి బ్రేక్ చేయమన్నారు. వాళ్ళు బ్రేక్ చేసేటప్పుడు ఏమైందంటే వాళ్ళు బ్రేక్ చేయలేకపోయారు. ఓకే, ఎవ్రీవన్ ఫెయిల్ టు బ్రేక్ ఇట్. సో ఎందుకు ఇలా అయింది అంటే రీజన్ ఏంటంటే 4 ఉండడం వలన అదొక బలంగా ఉంది. ఓకే, ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్. సో బ్రేక్ చేయలేకపోయారు. సో అప్పుడు రాజు ఏమన్నారంటే, మీ 4 కూడా ఇలా కలిసి ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు, ఎవరు మీలో మీకు గొడవలు అవ్వవు, వేరే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయలేరు, మన రాజ్యం అనేది బాగుంటుంది అని. సో అలాగే దాన్ని టీమ్ వర్క్ అంటారు. ఇక్కడ స్టిక్స్ అనేవి టీమ్ వర్క్. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది కదా వాట్ ఇస్ టీమ్ వర్క్. చిన్న ఐడియా వచ్చిందా? టీమ్ గా మనం ఉంటే, టీమ్ అంటే 4 కలిసిన ఒక గ్రూప్, ఏదైనా పని చేయడానికి ఒకరు చేసే కన్నా 4 చేయేస్తే ఏమవుతుంది, ఈజీగా అవుతుంది కదా. సో దాన్నే టీమ్ వర్క్ అంటారు. ఇప్పుడు నేను నా ప్రెజెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో డోంట్ వరీ, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది నాకు ఇంగ్లీష్తో అంటే ఐ విల్ గో విత్ తెలుగు. ఐ విల్ కంబైన్ బోత్ ద లాంగ్వేజెస్. ఓకే, ఐఎమ్ షేరింగ్ యూ ద పీపీటీ, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, అది స్పాన్సర్ చేసింది APSSDC వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఓకే, వీఆర్ లెర్నింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో టుడే టాపిక్ ఈస్ ఫ్రమ్ సాఫ్ట్ స్కిల్స్, దట్ ఈస్ టీమ్ బిల్డింగ్ ఆర్ కోఆర్డినేటింగ్ స్కిల్స్. టీమ్ బిల్డింగ్ అన్న కోఆర్డినేటింగ్ స్కిల్స్ అన్న ఒకటే. సో ఈరోజు టాపిక్ మనది ఏంటంటే టీమ్ బిల్డింగ్ ఆర్ కోఆర్డినేటింగ్ స్కిల్స్. సో టీమ్ బిల్డింగ్ గురించి చిన్న స్టోరీ చెప్పా కదా, హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ ఇట్. సో లెట్ స్టార్ట్. ఓకే ఓకే, సీ దిస్ స్లైడ్. టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్ పక్కన మీరు చూసినట్టయితే బోల్డ్ అని వర్డ్స్ ఉన్నాయి, మెంబర్స్, పర్ఫార్మెన్స్, కమ్యూనికేషన్, టాస్క్స్, ఫీడ్బ్యాక్స్, గ్రూప్ యాక్టివిటీస్, ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇస్ ఇట్ కంఫర్టబుల్? ఓకే, ఈ వర్డ్స్ అన్ని కలిపితేనే మనకి టీమ్ బిల్డింగ్ అనేది ఫామ్ అవుతుంది. టీమ్ బిల్డింగ్ అంటే మనకి ఎన్కర్తలున్న వర్డ్స్ మీరు చూసినట్టయితే అవన్నీ కలిపితేనే టీమ్ బిల్డింగ్. ఓకే, సో ఓకే, స్టార్టింగ్ విత్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ టు కోఆర్డినేటింగ్ స్కిల్. అసలు కోఆర్డినేటింగ్ స్కిల్ అన్న టీమ్ వర్క్ అన్న ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ టీమ్ బిల్డింగ్? టీమ్ బిల్డింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఇట్స్ ఫోకస్ ఈజ్ టు స్పెషలైజ్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఎ టీమ్ టు ఎన్ష్యూర్ సెల్ఫ్ డెవలప్మెంట్, పాజిటివ్ కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ టు వర్క్ క్లోజ్లీ టుగెదర్ యాజ్ అ టీమ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ డెఫినేషన్ అనేది మనకి ఇచ్చారు వాట్ ఈస్ టీమ్ బిల్డింగ్ అని. జనరల్ గా టీమ్ బిల్డింగ్ అంటే ఏంటంటే, ఏదైనా మనకి ఒక వర్క్ ఇచ్చారు, ఓకే ఆ వర్క్ మనం పర్ఫామ్ చేయాలంటే ఒక్కరు చేస్తే చాలా టైం పట్టచ్చు. ఓకే, ఇట్ మే కన్స్యూమ్ లాట్ ఆఫ్ టైం అండ్ వీ మే నాట్ గెట్ ద రిజల్ట్. మనం సక్సెస్ అవుతామో అవమనేది కూడా చెప్పలేము. అదే ఆ వర్క్ ని 4 కలిసి చేస్తే ఒక టీమ్ గా, ఓకే అందరూ ఒక టీమ్ గా చేస్తే ఏమవుతుందంటే, వీ మే గెట్ అవర్ రిజల్ట్ ఆర్ వీ మే రీచ్ ద గోల్. సో దానికోసమే టీమ్ బిల్డింగ్ అనేది డెవలప్ అయింది. జనరల్ గా ఏంటంటే, వెన్ పీపుల్ వేర్ డూయింగ్ వర్క్ సింగిల్ దే ఫౌండ్ సో మెనీ మిస్టేక్స్ అండ్ దే డిడ్ంట్ హ్యావ్ ఐడియా హౌ దే కెన్ గెట్ దేర్ గోల్స్. ఫర్ దట్ పర్పస్ దే ఇన్వాల్వ్ అదర్ పీపుల్స్,
ఓకే అదర్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేసేవారు వాళ్ళ వర్క్ లో. చేసినప్పుడు ఏమైందంటే అందరూ కలిసి చేస్తుంటే వర్క్ అనేది తగ్గేది అండ్ రిజల్ట్ అనేది ఈజీగా ఫీల్ రీచ్ అయ్యేవారు. సో దాన్ని టీమ్ బిల్డింగ్ అనేది అలాగా స్టార్ట్ అయింది. సో సీ ద డెఫినేషన్ వన్స్. టీమ్ బిల్డింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అనే కాదు, ఏ వర్క్ లోనైనా టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఫోకస్ ఇస్ టు స్పెషలైజ్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ ఏ టీమ్. ఒక టీమ్ లోని బెస్ట్ కావాలి అంటే మనం ఏం చేయాలి, టీమ్ వర్క్ అనేది చేయాలి. ఓకే ఏదైనా మనం గోల్ రీచ్ అవ్వాలి అంటే ఇఫ్ వీఆర్ ఇన్ టీమ్ వీ కెన్ రీచ్ ద గోల్ ఈజీలీ. టు ఇంకా ఏమన్నారు చూడండి, టు ఎన్ష్యూర్ సెల్ఫ్ డెవలప్మెంట్, పాజిటివ్ కమ్యూనికేషన్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ ద ఎబిలిటీ టు వర్క్ క్లోజ్లీ టుగెదర్ యాజ్ అ టీమ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మనకి ఏమేమి వస్తాయి టీమ్ బిల్డింగ్ లో అంటే సెల్ఫ్ డెవలప్మెంట్, ఓకే సెల్ఫ్ డెవలప్మెంట్, పాజిటివ్ కమ్యూనికేషన్. పాజిటివ్ కమ్యూనికేషన్ అంటే ఎదుటోళ్ళతో మాట్లాడినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ కమ్యూనికేషన్ అనేది పాజిటివ్ గా ఉంటుంది, ఏ గొడవలు ఉండవు. ఓకే అది లీడర్షిప్ స్కిల్స్. ఒక టీమ్ ని మనం లీడ్ చేస్తున్నాం, ఓకే వీఆర్ లీడింగ్ అ టీమ్, దెన్ వీ విల్ హ్యావ్ అ లీడర్షిప్ స్కిల్స్. ఇన్ ఎ టీమ్ దెర్ ఈస్ వన్ లీడర్. ఆ లీడర్ కి ఏంటంటే అందరినీ మేనేజ్ చేసే స్కిల్స్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఒకవేళ మనలో లీడర్షిప్ స్కిల్స్ ఉంటే అవి బయటకు వస్తాయి. అండ్ ద ఎబిలిటీ టు వర్క్ క్లోజ్లీ టుగెదర్, క్లోజ్ గా అందరితో ఈక్వల్ గా హ్యాపీగా వర్క్ చేసే ఎబిలిటీ కూడా వస్తుంది వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్. సో టీమ్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ వర్క్. వీ షుడ్ వర్క్ ఇన్ టీమ్ టు అచీవ్ అవర్ గోల్స్. ఓకే ఇంపార్టెన్స్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. అసలు టీమ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చూడండి టీమ్ బిల్డింగ్. ఓకే టీమ్ బిల్డింగ్ ఎలా అవుతుంది అనేది ఒక సైకిల్ వేసారు. ఏంటేంటి, డిఫైన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ టీమ్ బిల్డింగ్ మనం అచీవ్ అవడానికి కాన్సెప్ట్ తెలుసుకోవడానికి చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి దీన్ని. చూసినట్టయితే టీమ్ బిల్డింగ్ కాన్సెప్ట్ చూసారు కదా, నోట్ చేసుకుంటున్నారా? ఓకే ఇక్కడ చూడండి కాన్సెప్ట్. టీమ్ బిల్డింగ్ కి మనకి ఒక సైకిల్ లాంటిది వేసి ఉంది. ఓకే దెర్ ఇస్ అ సైకిల్ దట్ ఈస్ షోయింగ్ డిఫైన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే డిఫైన్ ఆబ్జెక్టివ్స్. సెకండ్ ఏంటి, ఇవాల్యుయేట్ కరెంట్ అవుట్పుట్. థర్డ్ ఏంటి, డిజైన్ యాక్టివిటీస్. ఫోర్త్ ఐడెంటిఫై ఇండివిజువల్స్. ఫిఫ్త్ వచ్చేసరికి ట్రైన్ మెంబర్స్. సిక్స్త్ వచ్చేసరికి మానిటర్ టీమ్ ఎఫర్ట్స్. తర్వాత ఇవాల్యుయేట్ టీమ్ అవుట్పుట్. సో ఓకే టీమ్ బిల్డింగ్ మనం ఎలాగా రీచ్ అవ్వగలము అనేది ఇది కాన్సెప్ట్ అన్నమాట. అసలు కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇది డిఫైన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వీ షుడ్ నో ద ఆబ్జెక్టివ్స్. ఒక టీమ్ వర్క్ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఆ టీమ్ మనం ఎందుకు ఫామ్ చేసాం, ఓకే వాట్ ఈస్ ద రీజన్ వి ఫామ్ దిస్ టీమ్ అనేది తెలియాలి. దాన్ని ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ అన్ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అసలు ఎందుకు స్టార్ట్ చేసాం ఒక వర్క్, వాట్ ఈస్ అవర్ ఎయిమ్, వాట్ ఈస్ ద గోల్ వీ షుడ్ రీచ్ అనేది ఒక లేఅవుట్ అనేది మన మైండ్ లో ఉండాలి. సెకండ్ వచ్చేసరికి ఇవాల్యుయేట్ కరెంట్ అవుట్పుట్. కరెంట్ అవుట్పుట్ అసలు ఇప్పుడు వరక మన దగ్గర ఏముంది, ఓకే అసలు మనకి ఏం అవుట్పుట్ అనేది రావాలి ఇప్పుడు వరక మన దగ్గర, వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ వీ హ్యావ్ టు రీచ్ అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ అంటే ఏంటి, ఎనీవన్ ఇవాల్యుయేట్ అంటే మీరు మెసేజ్ చాట్ బాక్స్ ఉంది కదా అక్కడ మీరేమో మెసేజ్ చేస్తే నేను చూడొచ్చు. ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ మెసేజ్ మీ అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ యూ కెన్ మెసేజ్ మీ. నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనిపిస్తే మెసేజ్ చేయండి, లేదా మీకేమో ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి సో దట్ ఐ కెన్ సీ. ఓకే నేను చూస్తే మీకు దాన్ని బట్టి నిన్న క్లాస్ స్పీడ్ కానీ లేకపోతే ఏదైనా అర్థం కాకపోతే తెలుసుకోగలను. ఓకే ఇజ్ ఇట్ ఓకే, అసలు మీకు వినిపిస్తుందా లేదా కూడా నాకు తెలియట్లేదు. స్టూడెంట్స్ డిఫైన్ ఆబ్జెక్టివ్స్ చేసాం కదా, చూసాం కదా డిఫైన్ ఆబ్జెక్టివ్స్ అంటే అసలు మన టాపిక్ టీమ్ ఒక గోల్ ఏంటి,
మనం ఏమేం ఆబ్జెక్టివ్స్ చేస్తే ఆ గోల్ కి రీచ్ అవ్వగలము, మన వర్క్ ఏంటి, ఈ వర్క్ ఎలా వి కెన్ రీచ్, హౌ వి కెన్ రీచ్ అవర్ గోల్, దట్ ఈస్ వి విల్ సీ ఇన్ దిస్ ఆబ్జెక్టివ్స్. ఇవాల్యుయేట్ కరెంట్ అవుట్పుట్ మీన్స్ వాట్ వి హ్యావ్ అండ్ వాట్ వి హ్యావ్ టు రీచ్, దట్ ఈస్ ఇన్ కరెంట్ అవుట్పుట్, ఇవాల్యుయేటింగ్ కరెక్ట్ అవుట్పుట్. దెన్ వి హ్యావ్ టు డిజైన్ యాక్టివిటీస్. ఒక యాక్టివిటీస్ అనేవి అసలు ఈ వర్క్ రీచ్ అవ్వాలంటే మనం ఏమేం చెయ్యాలనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే, we should plan what we want, we have to reach the goal, how we will reach the goal, the path, velle darini manam entante oka design cheskovali. Ippudu for example meer school ki vellal anukuntunnaru intu nunchi, meek school ki velle dari telisthene school ki vellagalaru avuna kada, teligapothe vellagalara ledu. So adi ela telisindi meeku, once you have visited your school or you have an idea that my school is there, మీకు ఐడియా ఉంది అక్కడ మా స్కూల్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని తెలుసు కాబట్టి వెళ్ళగలుగుతున్నారు. లైఫ్ కూడా అంతే, మనకి ఏదైనా కావాలి, ఇఫ్ వి వాంట్ సంథింగ్ వి షుడ్ నో ద పాత్, మనకి దారి తెలియాలి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది. ఇఫ్ వి డోంట్ నో వి విల్ ఎండ్ అప్ ఎనీవేర్. ఓకే, మనం ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతాం. సో అలాగే లైఫ్ లో కూడా, టీమ్ వర్క్ లో కూడా, ఏ దేంట్లోనైనా వి షుడ్ హ్యావ్ అ క్లియర్ ఐడియా ఆఫ్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ఇన్ దట్ వర్క్. ఓకే, దట్ ఈస్ డిజైన్ యాక్టివిటీస్. నెక్స్ట్ ఈజ్ ఐడెంటిఫై ఇండివిజువల్స్. ఐడెంటిఫై ఇండివిజువల్స్ వచ్చేసరికి ఏంటంటే వి హ్యావ్ టు సీ హూ ఆర్ దేర్ ఇన్ ద టీమ్, టీంలో ఎవరెవరు ఉన్నారు. ఓకే, అండ్ వాట్ ఆర్ దే అంటే వాళ్ళని ఎస్టిమేట్ చేసేటట్టు ఉండాలి. వి షుడ్ ఎస్టిమేట్ ద పర్సన్ దట్ హీఈస్ అ గుడ్ లీడర్ ఆర్ హీఈస్ అ సపోర్టర్ ఆర్ హీ కెన్ రన్ ద టీమ్ అలా అనమాట. మనం ఏంటంటే ఒక టీంలో మనకు 5 మెంబర్స్ ఇస్తే ఆ 5 మెంబర్స్ మనకి ఎలా యూజ్ అవుతారు, వాళ్ళు ఏ టాలెంట్ ఉన్నది అనేది తెలుసుకుంటే టీమ్ బిల్డింగ్ ప్రాసెస్ లోని ఐడెంటిఫై ఇండివిజువల్స్ చేయాలి. ఓకే, ఆల్ దిస్ ఈజ్ అబౌట్ రీచింగ్ అ టీమ్ బిల్డింగ్. ఓకే, సో ఐడెంటిఫై ఇండివిజువల్స్, వీఆర్ ఐడెంటిఫైంగ్ ఇండివిజువల్స్. ద నెక్స్ట్ ఈస్ ట్రైన్ మెంబర్స్. సో నౌ వీ ఐడెంటిఫైడ్ ఇండివిజువల్స్ దట్ దే ఆర్ గుడ్ ఫర్ దిస్, మీన్స్ సమ్ ఆర్ గుడ్ ఫర్ లీడింగ్ ద టీమ్, సమ్ ఆర్ గుడ్ ఫర్ సపోర్టింగ్ ద టీమ్. అలా మనమేమో మన మైండ్ లో ఒక అవుట్లైన్ అనేది వేసుకోవాలి, టీంలో ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఏ టాస్క్ ఇవ్వాలి అని. ఆ టాస్క్ అకార్డింగ్ వాళ్ళని ట్రైన్ చేయాలి. ఓకే, వి షుడ్ ట్రైన్ ద మెంబర్స్ అకార్డింగ్ టు ద టాస్క్, ట్రైన్ మెంబర్స్. ఆఫ్టర్ దట్ మానిటర్ టీమ్ ఎఫర్ట్. ఒక టీమ్ అనేది మనకి స్టార్ట్ అయింది, ఇప్పుడు ట్రైన్ చేసిన మెంబర్స్ ని, వీ హ్యావ్ ట్రైన్ ద మెంబర్స్, వీ హ్యావ్ ఐడెంటిఫై ద ఇండివిజువల్స్ వాట్ ఆర్ హౌ దే ఆర్ గుడ్ అట్ అండ్ వాట్ దే ఆర్ గుడ్ అట్ అన్ని ఐడెంటిఫై చేసినాక, ఇప్పుడు మానిటర్ ద టీమ్ ఎఫర్ట్స్. ఇప్పుడు మనం ఎఫర్ట్ పెడుతున్నాం కానీ దాన్ని ఎవరైనా మానిటర్ చేయకపోతే టీంలో ఒకలే ఎవరో ఒకరు, సమ్వన్ ఇన్ ద టీమ్ షుడ్ మానిటర్ ద ఎఫర్ట్స్. ఓకే, వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు, అది అవుతుందా, అది మన గోల్ రీచ్ అవడానికి పనికి వస్తుందా లేదనేది. వీ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు మానిటర్ ఇట్. ద నెక్స్ట్ ఈజ్ ఇవాల్యుయేట్ టీమ్ అవుట్పుట్. సో నా మనకి ఏం అవుట్పుట్ వచ్చింది, మన ఎఫర్ట్ what is the output of our effort, we have to evaluate, we have to clearly get a knowledge that what we got from the teamwork. So ivanni kalipite, ee concept anta kalipite manaku ochede enti, team building. Okay, team building ela form avutadi asla concept enti anne daniki idi enti, define objectives, evaluate current output, design activities, identify individuals, train members, monitor monitor team efforts, evaluate team output. Okay, see everyone. Hello. So ippudu manam enti concept anedi nerchukunnam, right? Vinipistunda asalu andarki? Is it audible? Okay, I can see so many students. Kavya, Avin, Anvesh, Pramila. Okay, so manmo concept anedi nerchukunnam, right? Mansa, ardham avutunda? Okay, so concept anedi nerchukunnam kaapi koncham idea vachinda andarki? Hope you all understood about it. నెక్స్ట్ ఏంటంటే ఒక వీడియో చూపించబోతున్నాను మీకు. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో అబౌట్ టీమ్ వర్క్.
సో జస్ట్ వాచ్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఓకే నేను చెప్పేది అర్థమవుతుంది కదా అందరికి ఓకే థ్యాంక్ యూ వెనిల ఫర్ షోయింగ్ యువర్ థమ్ So watch this video. చూడండి వీడియో బాగా చూడండి అందరూ డాల్ఫిన్స్ అందరికి ఇష్టమే కదా Just watch it. Penguins and dolphins. What happened? It's smarter to travel in groups. Children. ఓకే వీడియో చూసారు కదా వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ద వీడియో వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫస్ట్ పెంగ్విన్స్ ఉన్నాయి పెంగ్విన్స్ అని ఐస్బర్గ్ మీద నిల్చున్నాయి ఓకే ద షార్క్ షార్క్ అంటే పెద్ద ఫిష్ ఉంది కదా షార్క్ ఓకే ద షార్క్ ట్రై టు ఈట్ దెమ్ పెంగ్విన్స్ ని అటాక్ చేద్దాం అనుకుంది వాట్ దే డిడ్ వాట్ ద పెంగ్విన్స్ డిడ్ దే కలెక్టివ్లీ స్టాండ్ టుగెదర్ ఓకే అందరూ పారిపోయి ఇటు అటు పడిపోయి లేకపోతే వాటర్ లోకి పడిపోయినా ఇటు అటు వెళ్ళిపోయినా ఏమవుతుంది షార్క్ వాళ్ళని అటాక్ చేద్దాం కానీ ఏమైంది ఇక్కడ ది పెంగ్విన్స్ కలెక్టివ్లీ దే స్టార్టెడ్ స్టాండింగ్ అట్ వన్ సైడ్ ఒకే సైడ్ స్టార్ట్ అవడం వలన ఐస్బర్గ్ అనేది పైకి లాగింది ద షార్క్ జస్ట్ అటాక్ దేర్ హీ అటాచ్డ్ దేర్ ఓకే సో షార్క్ అనేది అక్కడ అటాచ్ అయిపోవడం వలన పెంగ్విన్స్ సేవ్ అయిపోయి సెకండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి యాంట్స్ ఫర్ ట్యాంక్స్ యాంట్స్ అన్ని ఏం చేసాయి కలిసి యాంట్స్ అంటే ఎంత చిన్నది వాట్ అబౌట్ ఎలిఫెంట్ ఇట్స్ వెరీ బిగ్ నో దిస్ యాంట్ అటాక్ దట్ ఎలిఫెంట్ హౌ విత్ ద హెల్ప్ ఆఫ్ టీమ్ వర్క్ పెంగ్విన్స్ కూడా షార్క్ దగ్గర చాలా చిన్నవి అన్ని కలిసేసరికి షార్కే చిన్నది అయిపోయింది ఈవెన్ సేమ్ కేస్ విత్ ద యాంట్స్ ఓకే యాంట్స్ ఆర్ వెరీ లిటిల్ అండ్ వెరీ టైనీ స్మాల్ స్మాల్ బట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ కెనాట్ డూ ఎనీథింగ్ వెన్ దీస్ యాంట్స్ కంబైన్ యాజ్ అ గ్రూప్ same with the crabs okay crabs and tells kada people so same ivanni entante jarigayi okay ratna kishore I am not able to see you okay entante so ivanni entante oka example team work live examples man life lo kuda bold annunta examples me evarkaina evana idea unda okay someone wrote the team build Someone has unmuted themselves. Hello. So we learned about people. ఇప్పుడు అర్థమైందా క్లారిటీ వచ్చిందా వచ్చింది మేడం క్లారిటీ రైట్
Yeah, okay. Vanilla, show me your finger. Hi, your madam. Thumbs up, very Vanilla. Good. Okay. So, konjam overall idea is what is teamwork ani. Hi, concept kuda cycle anedi ardhamaindi. Good morning, madam. You all learned about the cycle. Dalal madam. You all learned about the video. So next vedama inka further ka. Okay, sir. Good morning, madam. Okay na? Okay then. I'm sharing again screen. So manam ee video chustam kada. Now the topic is group dynamic. Okay, what is group dynamic ante ippudu oka group lo manam work chestunnappudu vaallu social ante group lo unna problems enti group lo unna understandings enti anedi manam nerchukuntam. What are their behavior and psychological process occurring in a group? That is group dynamics. Okay, here see group dynamic definition chadutunnanu chudandi. Group dynamic is a system of behaviors and psychological process occurring within a social group or between social groups. Okay, oka social group lo gaani between social groups koni groups lo gaani vache behavior and psychological process name antam ante group dynamics. Okay, group dynamics are at the core of sexism and other forms of social prejudice and discrimination. సో ఓకే ఒక గ్రూప్ లో మనం వర్క్ చేస్తున్నాం. మన గ్రూప్ లోని నలుగురు ఒక క్యాస్ట్ అండ్ టూ ఆర్ ఫ్రమ్ అదర్ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ గ్రూప్ అండ్ టూ ఆర్ ఫ్రమ్ వన్ గ్రూప్ వన్ క్యాస్ట్ అండ్ ఫోర్ ఆర్ ఫ్రమ్ వన్ క్యాస్ట్. అండ్ ఇఫ్ ఇన్ దట్ గ్రూప్ ఒక గ్రూప్ లో ఆ గ్రూప్ లోనే ఈ నలుగురు ఈ ఇద్దరికి పడట్లే లేకపోతే ఈ ఇద్దరికి ఆ నలుగురికి పడట్లే సో అలా గాని అయినప్పుడు ఏమవుతుంది గొడవ అనేది కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది గ్రూప్ లో. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది టీమ్ గా మనం వర్క్ చేయగలమా చేయలేము. సో ఇట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ వి కాంట్ వర్క్ ఇన్ అ టీమ్. సో గ్రూప్ డైనమిక్స్ లో ఈ బిహేవియర్ ఈ సైకలాజికల్ ప్రాసెస్ ని మనము స్టడీ చేస్తాం. ఓకే, ఒక టీమ్ స్టార్ట్ అవ్వాలంటే టీమ్ లో అందరికి కోఆర్డినేషన్ ఉండాలి, రైట్? అందరూ everyone should have coordination and everyone should have be feeling of oneness. Okay, manmandaram oka team, manmandaram kaliste elagaina mana goal anedi reach avtam anedi manki mind lo undali. Ade oka team building. Ippudu group lo ne godavalu unna rapte vallanu color valna differentiation chesina rapte abbai ammai ani differentiate chesina edi chesina manam mana goal anedi reach avam. సో ఆ బిహేవియర్ ఆ ప్రాసెస్ ఆ సైకలాజికల్ ప్రాసెస్ ని చదివేదే గ్రూప్ డైనమిక్స్. ఓకే, సో గ్రూప్ డైనమిక్స్ ఈజ్ నథింగ్ బట్ అ సిస్టమ్ ఆఫ్ బిహేవియర్ అండ్ సైకలాజికల్ ప్రాసెసెస్ అకరింగ్ విత్ ఇన్ అ సోషల్ గ్రూప్ ఆర్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్. గ్రూప్ డైనమిక్స్ గురించి ఇంకొంచెం నేర్చుకుంటే ద మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్ మస్ట్ హ్యావ్ అ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ద గ్రూప్. ఓకే, ద బ్యారియర్ బిట్వీన్ ద లీడర్స్ అండ్ టు బి లెడ్ మస్ట్ బి బ్రోకెన్ డౌన్. ఓకే, సేమ్ థింగ్ as I have discussed earlier. Oka group lo work cheyali ante we should all have a sense of belongingness. Sense of belongingness ante enti? Group manandaram oka pani cheyali. For example, ippudu mana project teeskundam, ee project success avvali ante meer students ga meer vinali, as a trainer neen meek train cheyali, avu rendu perfect ga undali. Meer kuda perfect ga vinali, neen kuda perfect ga train anedi ivvali. అండ్ మన ఇద్దరు మనందరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఓకే, అప్పుడే ఏమవుతుంది అంటే గ్రూప్ డైనమిక్ మనం అచీవ్ చేయగలం. సో అలాగే ఆ స్టడీని గ్రూప్ డైనమిక్స్ అంటారు. సో మనం ఏదైనా రీచ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని ఇప్పుడు మన టీమ్ బిల్డింగ్ అంటే ఏంటనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, మీరు నేర్చుకోవాలి, నేను చెప్పాలి, మీకు అర్థం అవ్వాలి, దట్స్ అవర్ ఎయిమ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ గోల్ ఫర్ టుడే. సో దీనికి ఏమేం కావాలి, ఫస్ట్ ఏముండాలి, మీరు ఉండాలి, నేను ఉండాలి, పర్సన్స్ అనేది ఉండాలి. తర్వాత ఏముండాలి, ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే రోజుకి ఒక క్లాస్ ఉండాలి. ఓకే, క్లాస్ ఉండాలి అంటే మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. మళ్ళీ నేను క్లాస్ చెప్పాలంటే ఒక టాపిక్ అనేది డైలీ ఉండాలి. సో ఇవన్నీ కలిపితేనే మనము ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయగలము, మీరు నేర్చుకోగలరు, మేము మా ఎఫర్ట్ ఇవ్వగలము, మేము మిమ్మల్ని ట్రైన్ చేయగలము. సో దిస్ ఈస్ టీమ్ బిల్డింగ్. ఓకే, వీ ఆల్ ఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్ బిల్డింగ్. లైఫ్ లో ఉన్న ఏ ప్రాబ్లం తీసుకున్నా లేకపోతే ఏ వర్క్ తీసుకున్నా టీమ్ బిల్డింగ్ ఇంపార్టెన్స్ మనం దాన్ని రిలేట్ చేసుకోవాలి. ఒక స్కూల్ రన్ అవ్వాలంటే ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ ఉండాలి. ఓకే, వి ఆల్ షుడ్ హ్యావ్ దేర్ ఇన్ అ టీమ్.
సో ఇట్ షుడ్ రన్ లైక్ దట్ సో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ మన ఫ్యామిలీకి వస్తే టు రన్ అ ఫ్యామిలీ అ ఫాదర్ మదర్ అండ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీవన్ మస్ట్ ప్లే దేర్ రోల్ వాళ్ళ రోల్ అనేది వాళ్ళు సాటిస్ఫై చేస్తేనే మనం ఏంటంటే ఒక ఫ్యామిలీని లీడ్ చేయగలం వీ కెన్ లీడ్ అ ఫ్యామిలీ దేర్ ఈస్ అ టీమ్ వర్క్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఓకే సిమిలర్లీ ఒక క్లాస్ జరగాలంటే దేర్ షుడ్ బి అ టీమ్ వర్క్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్ అండ్ దేర్ ఎఫర్ట్స్ స్టూడెంట్స్ షుడ్ పే ఇంట్రెస్ట్ దట్ దే షుడ్ లెర్న్ దే విల్ లెర్న్ సంథింగ్ అండ్ దే షుడ్ హ్యావ్ అ ట్రస్ట్ ఆన్ ద టీచర్ అండ్ ఈవెన్ యాజ్ అ టీచర్ ఐ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ that you are listening you are noting down points like that okay similarly to achieve anything we should have a teamwork so teamwork kavali ante group dynamics anedi compulsory ga achieve avvali manike entante group lo ni behavior psychological aspects anni perfect ga undali okay ippudu mana project kochesariki naaku mee med namakam undi meerandru class vintunnaru ఓకే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది మీకు నా మీద నమ్మకం ఉండాలి ఓకే మేడం లహరి మేడం మాకేమో క్లాస్ ఇలా చెప్తారు ఓకే షీ విల్ గివ్ దిస్ పాయింట్స్ టు అస్ మేము ఇలా నేర్చుకుంటాము అది మా లైఫ్లో మేము పెడతాము అది పెట్టి ఏదో ఒకలాగా లైఫ్ని లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తామని మీకు నమ్మకం ఉండాలి నాకు నమ్మకం ఉండాలి అప్పుడే క్లాస్ అనేది ముందుకు అవుతుంది సేమ్ అలా ఏంటంటే ద మెంబర్స్ ఇన్ ద గ్రూప్ మస్ట్ హ్యావ్ అ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు అ గ్రూప్ ద బ్యారియర్స్ బిట్వీన్ ద లీడర్స్ and to be led must be broken down okay leader ipudu okay ipudu class lo ni for example nin leader anukundam etu nene leader endukante train chestunanu so neenu neene great meer em cheptna nen vennu ante avvadu okay I should listen to you and you also should also listen to me a barrier undakoddu manam okti nechukuntnam we all are learning something we are there for that purpose only okay nobody is great and nobody is small like that we should have that sense of belongingness okay second point chudandi the more attraction a group is to its member the greater influence it would exercise on its members okay edaina manaki attractive ga kanipiste em chestam first appudu samantha man class lo kochind ankonde okay for example we have samantha in our class what you will do we will attract to her okay we will go and meet her ఓ సమంత వచ్చారు ఎలా ఉన్నారు ఏంటి అని సంథింగ్ వి విల్ ఆస్క్ హర్ రైట్ అలాగే అట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ వర్క్ అయినా సో ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ అట్రాక్టివ్ పీపుల్ విల్ ఫైండ్ వెరీ పీపుల్ విల్ ఫైండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ ఓకే గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో ఏదైనా వర్క్ మనం సాధించాలంటే దాంట్లో అట్రాక్షన్ అంటే చూడడానికి అనేది కాదు ఇక్కడ వీ షుడ్ అవర్ వర్క్ షుడ్ బి వెరీ అట్రాక్టివ్ ఓకే what is our work should be very attractive for example ippudu ppt chesanu nenu ee ppt lo meeru ok video chusaru kada video unde undakapothe meeku ant interest raakapodu adhe attraction anamata mana ee roju ppt so like that we should have something attractive that is our effort and our work should be very attractive so that we should reach our goal other team members should work with us మనం వర్క్ అనేది బాగా చేస్తే మిగిలిన టీమ్ మెంబర్స్ మనతో వర్క్ చేస్తారు దే విల్ వర్క్ విత్ అస్ అదర్వైజ్ వాళ్ళకేం రాదు లీవ్ హర్ లైక్ దట్ ఓకే ద గ్రేటర్ ద ప్రెస్టైజ్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద మెంబర్స్ ద గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ హీ వుడ్ ఎక్సర్సైజ్ ఆన్ ద టీమ్ ఓకే అంటే ఎంత మనకి అందరిలోని వెయిట్ ఎ మినిట్ ఓకే వీ హ్యావ్ అందరిలోని బిలాంగింగ్నెస్ ఉండాలి మళ్ళీ అట్రాక్టివ్నెస్ ఉండాలి అలాగే ప్రెస్టేజ్ గ్రేటర్ ద ప్రెస్టేజ్ ఒక ప్రెస్టేజ్ ఒక గ్రూప్ లోని ప్రెస్టేజ్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఐస్ ఓకే మెంబర్స్ మన మిగిలిన వాళ్ళని కూడా మన మీద వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చేయగలరు అన్న నమ్మకం ఉండాలి ఇక్కడ ప్రెస్టేజ్ మీనింగ్ అదే వస్తుంది సో దే గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ హీ వుడ్ ఎక్సర్సైజ్ ఆన్ ద టీమ్ ఓకే గ్రూప్ బిహేవియర్ అండ్ గ్రూప్ డైనమిక్స్ కి కింద చూడండి డామినేటింగ్ బ్లాకింగ్ రికగ్నైజింగ్ సీకింగ్ సెల్ఫ్ కన్ఫెషన్ బీయింగ్ క్లినికల్ స్పెషల్ ఇంట్రెస్ట్ ప్లీడింగ్ అగ్రెసివ్ ఇవేమి ఉండకూడదు మనకి గ్రూప్
డైనమిక్ అంటే గ్రూప్ బిహేవియర్ అండ్ గ్రూప్ డైనమిక్స్ లో ఇవేమీ లేకుండా చూడాలి. ఇక్కడ ఉన్న బిహేవియర్స్ డామినేటింగ్ డామినేటింగ్ గా ఉంటే ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీఆర్ డామినేటింగ్ ఇన్ ఏ గ్రూప్, నో వన్ విల్ లిసన్ టు హర్, నో బడి ఈస్ రెడీ టు హియర్ అస్. డామినేటింగ్ మనం ఎవరైనా డామినేట్ చేస్తే వాళ్ళు మన మాట వింటారా, గ్రూప్ లో మనం ఏదైనా సాధించగలమా, నో వి కెనాట్ గెట్ ఎనీథింగ్ బై డామినేటింగ్. డామినేటింగ్ షుడ్ బి అవాయిడెడ్. నెక్స్ట్ ఈస్ బ్లాకింగ్. బ్లాకింగ్ అంటే బ్లాక్ చేయడం, మనం ఎవరైనా ఏదైనా సాధించడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని బ్లాక్ చేస్తే ఏమవుతుంది, దే కెన్ గో దేర్ నో నో దే విల్ స్టాప్ దేర్ ఓన్లీ లైక్ దట్. ఓకే సో అలా అనమాట బ్లాకింగ్ అనేది మనం చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే గ్రూప్ బిహేవియర్, ఒక గ్రూప్ బిహేవియర్ లో ఇవి మనకి ఉండకూడదు అనేది చూపిస్తుంది. స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎవరి మీద ఉండకూడదు గ్రూప్ లో. ఓకే దేర్ ఇస్ లైక్ దట్ వీ కెనాట్ గో అచీవ్ అగ్రెసివ్నెస్. అగ్రెసివ్నెస్ తెలుసా, అగ్రెసివ్, వాట్ ఈస్ అగ్రెసివ్? వెయిట్ అండ్ కానీ ఓకే డిస్టర్బెన్స్ ఫ్రమ్ జూమ్ మీటింగ్ మ్యామ్ అంట జీ జేజేసి అర్థమవుతుంది మ్యామ్. ఓకే థ్యాంక్ యూ వన్ వర్ధన్. ఓకే దేవేందర్ ఓకే అర్థమవుతుంది. జై సాయి మ్యామ్ సమ్వన్ మేక్ నాయిస్, యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ మ్యామ్. Excuse me, ma'am. Okay. Okay, ma'am, is it clear now? ఇప్పుడు వినిపిస్తుందా బానే? Ma'am, ఒక్క నిమిషం. Okay. Students కొక చిన్న announcement. Okay, okay. Dear students, మీ ట్రైనర్ కి అదే మీ టీచర్ కి మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వాలనుకుంటే జస్ట్ మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ పార్టిసిపెంట్ లో మీ హ్యాండ్ కనిపిస్తే ఐ విల్ మేక్ యూ అన్మ్యూట్, దెన్ యూ కెన్ టాక్ విత్ యువర్ మ్యామ్ డైరెక్ట్లీ. ఓకే నేను అందరికి మ్యూట్ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే మీరు అన్నెసరీగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి కూడా అది చాలా ఇబ్బందిగా ఉంటున్నది. సో అందరికి మ్యూట్ పెడుతున్నాను. ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడవచ్చు. అండ్ ఇంకేదైనా మేము రెస్పాండ్ అవ్వకపోతే యూ కెన్ టెక్స్ట్ అండ్ చాట్ బాక్స్. ఓకే ఓకేనా? ఓకే మేడం. లహరి మ్యామ్, నేను మిమ్మల్ని కోహోస్ట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసిన మ్యూట్ చేసిన అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా మ్యామ్? ఓకే ష్యూర్. Now you can continue, ma'am. Thank you. మీరు మీకు అన్మ్యూట్ చేయండి, ఐఎమ్ క్లికింగ్ ద లింక్. ఓకే సమ్వన్ రోజ్ హ్యాండ్ రోజ్ దేర్ హ్యాండ్స్. చందు ఓకే ఆస్క్ టు అన్మ్యూట్. నన్ను హోస్ట్ చేశారా శ్రావణి? యా మ్యామ్, యు ఆర్ కో హోస్ట్ ఆల్సో, యు కెన్. ఓకే బట్ ఐ యామ్ ట్రైయింగ్ టు అన్మ్యూట్ దెం, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. యా ఐ మేక్ దెం మ్యామ్. తను చందు యు కెన్ స్పీక్ నౌ, యు కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ నౌ. ఓకే ఓకే సో మనం గ్రూప్ డైనమిక్స్, ఓకే వి లెర్న్ అబౌట్ గ్రూప్ డైనమిక్స్ దట్ వీ షుడ్ నాట్ బి డామినేటింగ్, వీ షుడ్ నాట్ డామినేట్ ఎనీవన్, అండ్ వీ షుడ్ నాట్ బ్లాక్ ఎనీవన్, అండ్ వీ షుడ్ నాట్ బి అగ్రెసివ్. ఓకే అగ్రెసివ్ వెయిట్ చందు వెయిట్ హలో చందు, మీరు అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని. రేజ్ హ్యాండ్ చేశారు, ఏదైనా ఇష్యూ లేకపోతే లోవర్ ద హ్యాండ్.
see some disturbance is there. Okay, 1 2 3 bro. Who is 1 2 3? I am unmuting by Flower Krishna. Okay, Chandu, Chappandi, what's your problem? Are you getting the call? మాట్లాడచ్చు మీరు. ఓకే, ఎనీవే నేను స్టార్ట్ చేస్తాను. అంటే చంద్ర, ఐ కాంట్ హియర్ యూ నౌ, రైట్ నౌ. సో మెనీ పీపుల్ ఆర్ రేజింగ్ దేర్ హ్యాండ్. శ్రావణి, నేను కంటిన్యూ చేసినా? అందరూ హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు. యా మ్యామ్, వాళ్ళు సీరియస్ గా హ్యాండ్ రైజ్ చేయలేదు, జస్ట్ టెస్ట్ చేయడానికి రైజ్ చేసినట్లున్నారు. మీరు కంటిన్యూ చేయండి మ్యామ్, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకే, సో వి లెర్న్డ్ అబౌట్ గ్రూప్ డైనమిక్స్. గ్రూప్ డైనమిక్ లో మనకి డామినేటింగ్ ఉండకూడదు. వి షుడ్ నాట్ బి డామినేటింగ్ టు అదర్స్, వి షుడ్ నాట్ బి బ్లాకింగ్ దెమ్. వి షుడ్ రికగ్నైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద గ్రూప్. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది అందరికీ మనము ఇవ్వాలి. సో మీకు గ్రూప్ డైనమిక్స్ అర్థమైంది కదా? సో ఇఫ్ వీ అచీవ్ గ్రూప్ డైనమిక్స్ అండ్ ఇఫ్ ద టీమ్ మెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ విత్ ఈచ్ అదర్, వీ కెన్ అచీవ్ టీమ్ బిల్డింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, ఆఫ్టర్ గ్రూప్ డైనమిక్స్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. ఓకే, ఐ వాంట్ టు కండక్ట్ సమ్ యాక్టివిటీ. యాక్టివిటీ చేస్తారు అందరూ? ఓకే, లెట్స్ హ్యావ్ సమ్ యాక్టివిటీ హియర్. సో ఓకే, అందరికి రెయిన్ క్లాప్స్ తెలుసా? డూ యూ నో రెయిన్ క్లాప్స్? Clap with one finger and your hand. Observe the sound. Clap with your two fingers and observe the sound. Clap with three fingers and observe the sound. Four fingers, five fingers. What do you observe? Observe chesara andaru? Okay. Oka finger tho chesinappudu, when we are clapping with the finger, the sound is very small, right? When we are clapping with two fingers, it increased. Three fingers increased more. Four, five. So here, five anedi manaki baaga vinipistundi. So idi team work ela relate. Sorry for disturbing. Okay. So idi team building ki ela manam chestam ante, మన హ్యాండ్స్ అనేవి ఇక్కడ టీమ్ మెంబర్స్. ఓకే, దీస్ ఆర్ ద టీమ్ మెంబర్స్. దే హ్యావ్ టు, దేర్ గోల్ ఈస్ టు క్లాప్. ఓకే, వెన్ దే ఆర్ ట్రైయింగ్ సింగిల్, అంటే ఒక్కొక్క మెంబర్ ట్రై చేస్తుంటే, ఇఫ్ వన్ మెంబర్ ఇస్ ట్రైయింగ్, టూ మెంబర్ ఇస్ ట్రైయింగ్, త్రీ మెంబర్ ఇస్ ట్రైయింగ్, ఫోర్, ఫైవ్, వాట్ హ్యాపెన్ వెన్ దే ఆర్ ట్రైయింగ్ సింగిల్లీ, ఇండివిజువల్లీ మెంబర్స్ ఆర్ ట్రైయింగ్ టు అచీవ్ ద గోల్, ద ఎఫర్ట్ ఈస్ దేర్ 100%, బట్ ద రిజల్ట్ ఈస్ నాట్ 100%, రైట్? Similarly, when we are trying with two fingers and three fingers, four fingers and five fingers, at fifth finger, we are achieving our goal. Clap is more and 100% effort is getting 100% result. So same apply with everything in life. అంటే ఇప్పుడు నేను అంటే ఒక టీమ్ బిల్డింగ్ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ మనం ఇలా చూసుకుంటున్నాం. ఇవన్నీ ఫింగర్స్ వచ్చేసరికి మన ఇండివిజువల్స్ అయితే, ఒక్కొక్కరు వాళ్ళు ఎఫర్ట్ ఇస్తే రీచ్ గోల్ రీచ్ అవుతున్నారా? లేదు. కానీ అందరూ కలిసి ఇస్తే వాట్ హ్యాపెన్ ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ గివింగ్, దే ఆర్ అచీవింగ్ దేర్ గోల్, రైట్? సో దాన్ని టీమ్ బిల్డింగ్ అంటాం. ఇక్కడ గ్రూప్ డైనమిక్స్ కూడా ఉంది. నేను ఈ ఫింగర్స్ లో ఎవరో ఒకరు నేను క్లాప్ చేయను అంటే వి కాంట్ అచీవ్ ద గోల్. సిమిలర్లీ గ్రూప్ డైనమిక్స్ ఎంత ఇంపార్టెంట్, టీమ్ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టీమ్ యాక్టివిటీ చేద్దాం. ఓకే, మీ అందరి దగ్గర నోట్స్ ఉన్నాయా? నోట్స్ తీయండి అందరూ ఒకసారి, ఒక పేజ్.
అండ్ వన్ పెన్. Someone is writing in chat that sound decreased using fifth finger. Who is that? Okay. Vinu. Vinu. I don't know who is she or who is he. Vinu. Peru Vinu. Nice name. Okay. When we clap with fifth finger, the sound is moved. Just give me 5 minutes. So andaru paper teeskunnara? Paper teeskunte nenu oka word cheptanu. Okay, aa word ki you have to give one letter. For example, if I say M, for example, M for mango, you all have to write one word, each word from a word. ఓకే, నేను ఒక లెటర్ చెప్తే, ఒక ఆల్ఫాబెట్ అనేది నేను చెప్తే, దాని రిలేటెడ్ గా మీరు ఒక వర్డ్స్ అనేది రాసుకోండి. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఈస్ ఏ. రైట్ ఎ లెటర్ విత్ ఏ. The letter alphabet A, you have to write a word. Show me anything. For example, ant. Show me. Am I audible? Shravani? Yeah, ma'am, I'm audible. Okay, okay. So we have, show me one word, and okay, we can see that some are showing me words, some written a ant, some written aeroplane, some auto. Okay, so individually if we write one word at a time, what we are getting, only one word only. If all wrote one words and collectively we see them, okay, it's a teamwork. We will get totally how many students? 101 students are there in, I mean 100 students are there here. So 100 words we can get at a time. Okay, when each and everyone write only once, but we are getting 100 words. That is the teamwork. Okay, oka team ga ippudu okkokalu okka word raaste 100 words, endukante ee class lo 100 members unnaru, so 100 words anedi manaku ostayi. So ala anamata teamwork avutundi. Adhe man okkale manaku oka minute ichi raayamante manu oka word raasam. అదే 100 మెంబర్స్ ఒకేసారి 1 మినిట్ కి రాస్తే 100 వర్డ్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద టీమ్ వర్క్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద యాక్టివిటీ, బట్ యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ గా అనిపించట్లేదు. ఎవ్రీవన్ ఇస్ నాట్ రెస్పాండింగ్ టు మీ. ఓకే, కమ్ విత్ రెయిన్ క్లాప్స్. షో క్లాప్ విత్ వన్ ఫింగర్. యూ కెన్ క్లాప్ విత్ వన్ ఫింగర్. యా, వెనీలా ఇస్ డూయింగ్. Yeah, Suresh Kumar, something they are doing in the class. Ninu Zoom meeting lo unnanu, oka 5 minutes tarvata vastanu. Shravani? Yeah, ma'am. I want only 1 minute for me. Someone, principal madam, yeah, is calling me. Yeah. Okay, ma'am, no problem. సో అందరూ ఒకసారి నేను పీపీటీ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, హోప్ మీ అందరికీ చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. టీమ్ బిల్డింగ్, రైట్? సో ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు? ఎనీవన్, ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మ్యూట్ అన్మ్యూట్ చేస్తాను, వెయిట్. వాళ్ళు చెప్పండి ఏం నేర్చుకున్నారు అనేది. ఓకే,
చెప్పండి ఏం నేర్చుకున్నారు అనేది. యూనిటీ మ్యామ్. ఓకే యూనిటీ. నెక్స్ట్ గ్రూప్ డైనమిక్స్ మ్యామ్. ఓకే గ్రూప్ డైనమిక్స్. గ్రూప్ బిహేవియర్. గ్రూప్ డైనమిక్స్ డిఫైన్ ఆబ్జెక్ట్ మ్యామ్. ఓకే సో మనం యూనిటీ టీమ్ వర్క్ కాన్సెప్ట్ అని నేర్చుకున్నాం కదా. సో లైఫ్ లో కూడా ఈ టీమ్ వర్క్ అనేది మనం అప్లై చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే మనం ఏంటంటే మన లైఫ్లో ఏదైనా చేయాలి అంటే జస్ట్ ఏంటంటే ఇలాగా టీమ్ వర్క్తో రిలేట్ చేసుకోవాలి. ఒక్కరిమే చేస్తే వీ మే ఫేస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఎవ్రీవన్ హెల్ప్ అస్ వీ కెన్ లీడ్. ఓకే అలాగే ఏదైనా వర్క్లో కూడా మనం ఎవరికైనా హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక టీమ్గా సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది మనకు ఉండాలి. ఓకే వీ షుడ్ ఫీల్ దట్ ఆల్ ఆర్ అవర్ టీమ్. All this should be there in a perfect team, team building. Okay, ఒక పర్ఫెక్ట్ గా టీమ్ బిల్డింగ్ అచీవ్ అవ్వాలి. ఇఫ్ వీ హ్యావ్ టు రీచ్ సంథింగ్ వాట్ వీ వాంట్ టు రీచ్. ఓకే ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్ హ్యావ్ అ పర్ఫెక్ట్ టీమ్ వర్క్ అండ్ ద టీమ్ వర్క్ షుడ్ గో విత్ ద కాన్సెప్ట్ ఐ హ్యావ్ డిస్కవర్డ్ ఐ హ్యావ్ డెలివర్డ్ ఎర్లియర్. ఓకే డిస్కస్డ్ ఎర్లియర్ నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా ఆ సైకిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంచుకొని we should achieve team building. And manam as a member in a team we should give our best. We should not fight with anyone. We should not be aggressive or anything. Someone is raising their hand. How can get success with team, someone asked. Group response is used manam 7 team. Okay, see how we can achieve success means we can achieve success by working in a team and feeling and knowing the and having a feeling of oneness. Oka feeling oneness unity undali, feeling of oneness undali, evartoni godava adukodu, we should not be aggressive and everything. Okay. ఓకే సో టుడే వి ఆర్ ఎండింగ్ హియర్. ఫస్ట్ డే కదా. నో ఓకే ఐ యామ్ ఎండింగ్ ద క్లాస్ హియర్. హావ్ ఎ గ్రేట్ డే. హావ్ ఎ గుడ్ టైమ్. స్టే సేఫ్. గుడ్ మార్నింగ్ మేడం. Thanks, man. Yeah, someone is speaking. Okay, ma'am. Okay, ma'am. Thank you so much. And my dear students, so ee class just demo purpose ki మనకి మండే నుంచి కంటిన్యూస్ గా మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ గా మీరు 10 అంటే కాస్త 5 మినిట్స్ 10 మినిట్స్ బిఫోర్ మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుందండి. సో మండే నుంచి మన